లేఫ్ట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు 64 అక్రమ లేఅవుట్లను గుర్తించారు. నుడా పరిధిలో ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్కు 69 దరఖాస్తులు రాగా 8,60,000 ఆదాయం వచ్చింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవల విలీనమైన 9 గ్రామాల్లో అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవడానికి కల్పిస్తున్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.